హాయ్, నిన్న మెడ్రాస్ కోర్టు, ఒక 3-4 డేస్ బ్యాకు హైదరాబాద్ కోర్టు సూసైడ్ బాంబర్స్ కేసుల మీద జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. ఇక్కడ సూసైడ్ బాంబర్, అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ మీద. అక్కడ ఇక్కడ చాలామంది చచ్చిపోయారు. అయితే వెంటనే పోలీసులు యాక్టివ్గా చేసి పట్టుకున్నారు చాలామందిని. పట్టుకున్నాక మనం 12 ఏళ్ళు అయింది, ఒకటి ఇంకోటి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. మర్చిపోయాం, కేసులు కూడా మర్చిపోయాం. బట్ లేటెస్ట్గా నిన్న ఒకళ్ళు మొన్న ఒకళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇన్నేళ్ల తర్వాత అందులో ఉన్నాడు కొంతమంది నిర్దోషులని, తప్పిచూ తిరిగిన 10 మంది కూడా నిర్దోషులని. తర్వాత వాళ్ళు నిర్దోషులు అయితే ఎందుకు తప్పిచూ తిరిగారో తెలీదు, ఫస్ట్ పాయింట్. వీళ్ళు నిర్దోషుల్ని జైలు కోర్టులు ఎందుకు పెట్టారో తెలీదు. వాళ్ళు జైల్లో 15 ఏళ్ళు ఉంటే వాళ్ళ జీవితం ఏమవుతుంది? ఈ ఒక్క కేసే కాదు, ఇప్పుడు ఇది అనగానే వెంటనే మీదేదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, దేశద్రోహులు అని మన గబుక్కుని అనబాకండి, ముందు వినండి. ప్రాబ్లం ఏంటంటే మన జైళ్ళల్లో మగ్గుతున్న వాళ్ళందరిలో జడ్జిమెంట్స్ రాక కొన్ని సంవత్సరాల పాటు అట్లాగే ఉండిపోతున్నారు. ఓ పక్కన కొత్త కేసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మియాపూర్లో 5000 కోట్లు భూ కుంభకోణం అన్నారు, ఇక్కడ డ్రగ్ రాకెట్ అన్నారు, ఇంకోటి అన్నారు అక్కడ వైజాగ్లో భూ కుంభకోణం అన్నారు. సో ఇటువంటివి అన్నీ జరుగుతున్నాయి. వాటిని వెంటనే నెక్స్ట్ డే ఇంకోటి వచ్చి ఓవర్టేక్ చేస్తుంది. ఈ లోపల ఇటువంటి పాత కేసులు వస్తున్నాయి. ఈ కేసులు అన్నింటిలోనూ మన స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇప్పటికి వచ్చిన ఈ కేసులు, ఫ్రాడ్ కేసుల్లో, నేషనల్ ఫ్రాడ్ కేసుల్లో ఏ కేసులో ఉన్నా ఎవరికైనా ముద్దాయికి శిక్ష పడిందా, ఫస్ట్ పాయింట్. తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు ముద్దాయిలు కాదు, వాళ్ళకి సంబంధం లేదని మీరు వదిలేసినాయి. కొన్ని వాళ్ళు వదిలేస్తే మరి వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఏమై ఉంటాయి, ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ అవుతారు? ఇన్స్టెంట్ జస్టిస్ ఎందుకు రావట్లేదు మన దేశంలో? ఒకటి చట్టము న్యాయము అంటాం కదా, చట్టము న్యాయం అనేది ప్రతి మనిషికి కావాలి. ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి న్యాయం జరగాలి. అమాయకుడిని శిక్షించకూడదు అనే ఒక ఇది పెట్టుకున్నాం కాబట్టి అమాయకులు అని మనం రేపు స్టాంప్ వేస్తున్నాం. ఎప్పుడు వేస్తున్నాం? 15 ఏళ్ళకి 12 ఏళ్ళకి 20 ఏళ్ళకి యవ్వనంలో ఉన్న వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినాక వేసి పంపిస్తున్నాం బయటికి. వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళ ఫ్యామిలీస్ ఈ 15 ఏళ్ళు పడ్డ సఫరింగ్ ఏంటి? ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? ఇవన్నీ ఆలోచించకుండా కోర్టుల్లో ప్రతిదానికి జడ్జి మారినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్న కేసు, మళ్ళీ దాన్ని మళ్ళీ కొత్తగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. జడ్జిలు ఎందుకు మారిపోతారు? ఒక కేసులు అయ్యేదాకా ఎందుకు ఉంటారు? ఒకళ్ళకి జడ్జికి అప్పచెప్పిన కేసులన్నీ ఫినిష్ అవ్వాలని రూల్ లాంటిది ఏమన్నా పెట్టుకోరా? అంటే ఆ జడ్జిమెంట్లు మనం అడిగే న్యాయ వాళ్ళని, ఐ మీన్ కోర్టులని ఏమన్నా అన్నామంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని మళ్ళీ జైలు అంటారేమన్నా తెలీదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి రూల్స్ ఏదో ఒకటి మనకి పెట్టుకోవాల్సిన అవసరం లేదా? చాలా కేసుల్లో ఈ మధ్య ఎవరు చెప్తున్నారు, ఇప్పుడు ఒక కేసు ఉండేది 4 ఏళ్ళ నుంచి నాకు తెలిసి ఒక కేసు నడుస్తుంది, ఎవరు తెలిసిన వాళ్ళది, ప్రతిసారి రేపు జడ్జిమెంట్ అంటారు, ఆ టైంకి జడ్జి మారుతాడు, మళ్ళీ కొత్తగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆయన జడ్జిమెంట్ ఇస్తా అన్న రోజుకి ఆయన మారుతాడు, ఇంకో జడ్జిమెంట్, మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా మంచో చెడో శిక్ష వేస్తే వేసేయాలి, లేకపోతే లేదు. ఇట్లా ప్రతి వచ్చినప్పుడల్లా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే, జడ్జిమెంట్ మాత్రం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తామంటే వీళ్ళకి జరిగే న్యాయం ఎప్పుడు జరుగుతుంది? వయసు అయిపోయినాక జరుగుతుందా? వాళ్ళకి కావాల్సిన న్యాయం కోసమే కదా చట్టం దీంట్లోకి వస్తారు, కోర్టుకు వస్తారు. అట్లాగే ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఇక్కడన్నా అక్కడే 15 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లోనే వీళ్ళని నిర్దోషులను వదిలేశారు. ఇట్లా నిర్దోషులను వదిలేసిన వాళ్ళని అసలు ఎట్లా అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకున్నారా? తప్పుడు కేసులు బనాయించిన వాళ్ళ మీద కేసు చర్యలు తీసుకున్నారా? అది ఎందుకు తీసుకోవట్లేదు? అప్పుడేమవుతుందంటే తప్పుడు కేసు బనాయించడం కూడా ఉంటుంది, పూర్తి ఇన్వెస్టిగేషన్స్ పర్ఫెక్ట్గా అయ్యేదాకా జరగకూడదు. ప్లస్ చాలా కేసుల్లో అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు కోర్టులో. కోర్టుకి వెళ్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తానికి టైం కావాలంటారు. ఎందుకు కావాలి? నువ్వు అరెస్ట్ చేస్తున్న రోజున ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తానని నీ దగ్గర మెటీరియల్ లేకుండా ఎట్ట అరెస్ట్ చేస్తున్నావు అని ఎవరన్నా అడుగుతున్నారా? ఎందుకు అడగట్లేదు? ఏమన్నా అంటే చట్టాలను గురించి మాట్లాడే హక్కు లేదంటారు. చట్టాలు మనకి, నాకు నిజంగా చట్టం అంటే తెలియదు, ఈయన కాన్స్టిట్యూషన్ కూడా నేను చదవలేదు, కోర్టులు కూడా నాకు తెలియదు. బట్ కామన్ మ్యాన్గా నాకు వచ్చిన అనుమానం ఇది. ఈ అనుమానానికి సమాధానం కావాలి. నాకేగా చాలామందికి కావాలి, చాలామంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు
రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. నేను గవాలని అయ్యో పాపం అని చెప్పి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కో లేకపోతే హాస్పిటల్కో తీసుకెళ్తే అక్కడ సంతకం పెట్టమంటారు. సంతకం పెట్టిన పాపానికి పోలీసు వాళ్ళు వస్తారు, నీకేంటి సంబంధం, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు హాస్పిటల్కి అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ నన్ను, ఇది ఎక్కడదే ఉంటుంది, ఏదో పాపం అతను కష్టాల్లో ఉన్నాడు కదా అని తీసుకెళ్ళానంటే సంబంధం లేకుండా నీకేం అంత జాలి ఎందుకు వచ్చింది, ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తుంటాను. ఇవన్నీ సమాధానం చెప్పి చేయాలి అంటే ఈ దేశంలో ఎప్పుడు అవుతాయి, ఇంకో రెండో మనిషికి మంచి ఎప్పుడు జరుగుతుంది. సో యాక్సిడెంట్ కేసులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, అంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే హెల్ప్ చేయకూడదు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఏదో చెప్పారు, అది చేయొచ్చు పర్లేదు అంటున్నారు, చేయొచ్చు పర్లేదు అంటున్నారు, కానీ మళ్ళీ అదే ప్రశ్న పోలీసులు వస్తే సేమ్ క్వశ్చన్ ఏమంటాను మారదు. ఎందుకంటే వాళ్ళ అనుమానం వాళ్ళకి న్యాయమే కదా, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు అనేది నేను చెప్పాలి, నేను చంపేసి తీసుకెళ్ళానేమో అనే అనుమానం వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. బట్ ఆ క్వశ్చన్ చేసే విధానం కొద్దిగా గొప్ప, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొంచెం పోలీసులు మాట్లాడే తీరు మారింది, కొంచెం బెటర్గా ఉంది, కొంచెం భయం తగ్గించారు. అంటే బెదిరిస్తూ ఉంటారు పోలీసులు అంటే, భయపెట్టిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళామంటే వెళ్ళినంత వరకు చాలా బాగుంటారు, వెళ్ళిన కాడి నుంచి భయపెట్టిస్తూ ఉంటారు. బట్ పోనేమవుతుందంటే ఈ ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మొన్న 5,000 కోట్లు మియాపూర్ అన్నారు, అది 3 రోజులు హడావిడి చేశారు, తర్వాత ఏమైందో తెలియదు, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇవాళ నేను నా చిత్రపురికి వెళ్తున్నా, వెళ్తామంటే అక్కడ హైటెన్షన్ వైర్ వెళ్తుంది, ఆ కింద మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకున్నారు, ఎవరికి అబ్జర్వ్ చేసేసారు. సో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు చెప్పేవారు అందరూ కబ్జాలు చేస్తున్నారు, అది ఇది అన్ని చేస్తామని, మరి ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కబ్జాలు జరుగుతున్నాయి. అట్లాగే అయ్యప్ప సొసైటీ దగ్గర అప్పుడు కూలగొట్టిన బిల్డింగులు తర్వాత చాలా 2 సైడ్లు చెరువుల్లాగా ఉండాలి, ఇప్పుడు అవన్నీ ఫిల్అప్ చేసి లెవెల్ చేసేసి కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకుంటున్నారు ఎవరో. మరి నాకు తెలిసి ఆ చెరువులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉండాలి, కొన్ని చోట్ల గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టారు, మిగతా అన్ని ప్రైవేట్ వాళ్ళు కార్లు గీర్లు పెట్టుకుని ఉన్నారు. సో అది నిజంగా ప్రైవేట్దా అదే గవర్నమెంట్దా? గవర్నమెంట్ అయితే ఈ కబ్జాలన్నింటినీ ఎవరేం చేస్తారు, ఈ కబ్జాలన్నింటినీ ఆపరా? ఇప్పుడు ఆ చెరువు ఉంది, పాత దర్గా పోలీస్ స్టేషన్కి కొత్త దర్గా స్టేషన్కి మధ్యలో పెట్రోల్ బంక్ వెనక వాళ్ళు ఉన్న చెరువు ఉంది, ఆ చెరువు ఆల్మోస్ట్ సగం పూడిపోతాం, పూడ్చేశారు, పూడ్చుకుంటూ వచ్చారు. వాకింగ్ ట్రాక్ అది వేసి పూడ్చారా, మరి లేకపోతే ఎవరిని కబ్జా చేసి పూడ్చారా? మా చిన్నప్పుడు చాలా ఎక్కువ ఉండేది, అన్నీ ఇళ్ళు వచ్చేసినాయి. అట్లాగే హైటెన్షన్ వైర్ కింద కూడా ఇళ్ళు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? హైటెన్షన్ వైర్ కింద 100 మీటర్స్ అటు ఇటు ఏమి ఉండకూడదు, మరి హైటెన్షన్ వైర్ కింద ఇళ్ళు ఎట్ట కడుతున్నారు? రీసెంట్గా కట్టిన ఇళ్ళు అవన్నీ, వీటన్నిటినీ ఎవరు పట్టించుకుంటారు? రేపు ఏదో ఒక షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ హైటెన్షన్ వైర్ కింద ఏమన్నా జరిగిందంటే రేపు తిట్టేది గవర్నమెంట్నే కదా రేపు మళ్ళీ. మరి గవర్నమెంట్ ఇవన్నీ పట్టించుకోవాలి కదా. చాలా చోట్ల ఎస్ఎంఎస్ చేస్తే పని జరుగుతుంది అంటున్నారు, నిజంగా కొన్ని చోట్ల జరిగింది. నాకు కూడా మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్కి ఒకసారి ఎస్ఎంఎస్ చేస్తే వచ్చి చేశారు, రిపేర్ చేశారు. అలాగే కేటీఆర్ గారికి ఎస్ఎంఎస్ చేస్తే మా రోడ్లన్నీ సరి చేశారు. టెంపరీగా కొన్ని కొన్ని జరుగుతున్నాయి, బట్ మేజర్గా జరగాల్సినవన్నీ, మేజర్గా జరుగుతున్న కుంభకోణాలన్నింటిలో కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోకపోతే, ఇంతకుముందు ఏదైతే మీరు జరిగిందని చెప్తున్నారో అంతకంటే ఎక్కువ జరుగుతాయి, కుంభకోణం జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఏమో ఇవన్నీ నాకు కనపడ్డాయి ఇవాళ పొద్దున బయటకు వచ్చాను, బయటకు వెళ్తే నాకు కనపడ్డాయన్నీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ మరి ఎట్లా ఎవరు చేస్తారో, ఎందుకు ఎలా చూస్తారో ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ, రోజు రోజుకి ఇటువంటివి పెరిగిపోతున్నాయి. వీటన్నిటినీ చేయాలి, చట్టాలు గట్టిగా తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి, ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. కోర్టుల్లో కానీ, కోర్టులోకి వెళ్ళిన వాళ్ళ మీద ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి, ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళ మీద జస్టిస్ కావాలి. ఇప్పుడు బోఫార్స్ కేసు 64 కోట్ల రూపాయల కేసు, 250 కోట్లు ఖర్చు పెట్టి దాని మీద ఏమీ లేదని వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు బయటికి తీయమంటారు. అంటే ఏదైనా కొత్త కేసు వస్తుందంటే పాత కేసు తీయమంటారు. అలాగే బొగ్గు 100,000 కోట్లు అన్నారు, మరి అదేమైందో తెలియదు. అంతకుముందు 2G స్కాము 200,000 కోట్లు అన్నారు, అదేమైందో తెలియదు. ఈ బ్యాంకు అప్పు లేకొడుతున్న వాళ్ళు ఈ దగ్గర దగ్గర 20,000,000 కోట్లు ఉన్నాయి అన్నారు, 20,000,000 కోట్లు ఏమైనాయో తెలియదు. ఇవన్నీ మనకు వెనక్కి వస్తే అసలు దేశంలో అడుక్కునేవాడు ఉండడు, పేదవాడు ఉండడు, మనకు తెలిసిన విషయమే. అది కాకుండా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు అన్నారు, అయ్యి రావు. సో ఇవన్నీ మాటల్లో, మాటలకిన్నో చేతలకి చాలా తేడా ఉంటుంది ఈ దేశంలో.
సో ఆ మాటలు చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటే అని ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని ఒక సామాన్యుడిగా నా ఆలోచన ఆవేదన చెప్పాలనుకున్నాను చెప్పాను. మీరు కూడా నాతో ఏకీభవిస్తే సంతోషం, లేదంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ, బాయ్.